మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా శుభములు తెలియజేస్తూ ఈనాటి వాక్య ధ్యానం కొరకై మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి రోజు, అదేమంటే ఆదేశ గురువారం. సార్వత్రిక క్రైస్తవ సంఘము యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం శిష్యులతో కలిసి చివరి రాత్రి భోజనాన్ని భుజించినటువంటి ఆ చారిత్రాత్మక సంఘటన ఈనాడు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. రేపు మంచి శుక్రవారము, యేసుక్రీస్తు మానవ రక్షణార్థమై శిలువ మీద బలియాగము చేయబడినటువంటి రోజు. అదేవిధంగా ఈస్టరు, తిరిగి మరలా 3వ రోజున పునరుద్ధానుడిగా యేసుక్రీస్తు సజీవుడిగా లేచినటువంటి సంఘటన. కాబట్టి ఈ ఆదేశ గురువారము, మంచి శుక్రవారము, ఈస్టర్ పండుగ, ఇవన్నీ కూడా క్రైస్తవ సంఘములో 2000 సంవత్సరాల చారిత్రాత్మక సత్యమైనటువంటి సంఘటనలు చోటు చేసుకున్నటువంటి దినాలు. ఈ రోజున ఈరోజు ప్రాముఖ్యత ఏమంటే, యేసుక్రీస్తు ఆయన యొక్క శరీరాన్ని, ఆయన రక్తాన్ని మనందరి కొరకు ఆయన శిష్యులకు ఇచ్చి, ఇది మీరు తీసుకున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోవాలి అని శిష్యులకు ప్రబోధించాడు. అదే సంస్కారము ఈనాటికి కూడా మన సంఘములన్నీ కూడా అనుసరిస్తూ ఉన్నాయి. ప్రభురాత్రి భోజన సంస్కారము అనగా యేసుక్రీస్తే స్వయంగా తాను చేసినటువంటి సంస్కారాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మరి దీని ఏమన్నారంటే, ఆదేశ గురువారము మాండీ థర్స్డే అన్నారు. ఈ యొక్క మాటకు మరొక మాట ఏమంటే యూకరిస్టు అనే మాట వాడబడింది. యూకరిస్ట్ అనేటటువంటి మాటకు అర్థం ఏంటంటే సహవాస ఉత్సవము అని అర్థం. క్రీస్తు యొక్క శరీర రక్తములను మనము భుజించడం, ఇది సంఘ సంస్కారాల్లో, 7 సంఘ సంస్కారాల్లో ఒక ముఖ్యమైనటువంటి సంస్కారముగా చేర్చబడి ఉన్నది. ఈ సంఘ సంస్కారాలులో యేసుక్రీస్తు స్వయంగా చేసినటువంటి సంస్కారము ఈ ప్రభురాత్రి భోజన సంస్కారం. ఆనాడు యెరూషలేములో జాన్ మార్క్ గారి మేడగదిలో యేసుక్రీస్తు 12 మంది శిష్యులతో కలిసి ఆ రాత్రి ఆయన విందును వారితో కలిసి భోజనం చేశాడు. ఆయన ఆ రొట్టెను విరిచి శిష్యులకు ఇచ్చి, ఇది నా శరీరము, ఇది మీరు తీసుకున్నప్పుడల్లా నా విరువబడినటువంటి, చేల్చబడినటువంటి, మీ కొరకు మరి ఈ శరీరము శ్రమపడినటువంటి శరీరాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే ద్రాక్షరసము వారికి ఇచ్చి, ఇది నా రక్తానికి సూచనగా ఉంది, గుర్తుగా ఉంది, నా పవిత్రమైనటువంటి రక్తముతో ఈ సర్వమానవాళికి రక్షణ అనుగ్రహించిన ఉండగా, ఇది మీరు స్వీకరించినప్పుడల్లా ఈ రక్షణను మీరు జ్ఞాపకం చేసుకోవాలి అని యేసు ప్రబోధించాడు. యూకరిస్ట్ అనేటటువంటి మాట దీనికి ఇవ్వబడింది. మాండీ థర్స్డే అనేటటువంటి మాట మరి మ్యాండేట్ అనేటటువంటి పదానికి అది అర్థాన్ని ఇస్తూ ఉంది. మ్యాండేట్ అనేటటువంటిది, దానికి అర్థం ఏంటంటే కమాండ్మెంట్, ఆదేశము, ఒక ఆజ్ఞను దేవుడు అనుగ్రహించాడు. ఏమిటి ఆజ్ఞ అంటే, ఈ శరీరాన్ని, యేసు యొక్క శరీరాన్ని, యేసు రక్తాన్ని ఒక రొట్టెగా, ఒక ద్రాక్షరసముగా మనం స్వీకరించినప్పుడు మరి ప్రతిసారి కూడా ప్రభువు మన కొరకు చిందించినటువంటి రక్తమని, యేసుక్రీస్తు యొక్క శరీరము మన కొరకు చేల్చబడినటువంటి శరీరము అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. యూకరిస్ట్ అనేటటువంటి యొక్క మాట కృతజ్ఞతాస్తుతి అనేటటువంటి అర్థాన్ని ఇస్తూ ఉంది. దీని యొక్క కీవర్డ్
ఏమంటే నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడి అని చెప్పాను. ఇది మీరు తీసుకున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోవాలి అని యేసుక్రీస్తు చెప్పాడు. యూకరిస్ట్ ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ రిమెంబరెన్స్. సమభాక్త్వము అనగా జ్ఞాపకము, జ్ఞాపకము చేసుకోవడం. యేసుక్రీస్తును, ఆయన పొందిన శ్రమలను, ఆయన మనకు అనుగ్రహించిన రక్షణను మనం జ్ఞాపకం చేసుకోవాలి. దీన్నే మరి హీబ్రూ భాషలో జకర్ అనేటటువంటి మాట ఇవ్వబడింది. జకర్ అనే మాటకు జ్ఞాపకము, జ్ఞాపకము ద్వారా వచ్చేటటువంటి ఒక స్పందన. యేసును మనం జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మనలో ఒక స్పందన అనేది రావాలి. విశ్వాసము, భక్తి అనేటటువంటి స్పందనతో మనము నింపబడాలి. అనామ్నేసిస్ అనేటటువంటి గ్రీకు పదం దీనికి ఇవ్వబడింది. ఈ పదాలు ఎక్కడి నుండి వచ్చినాయి అంటే నిర్గమాకాండం 12:14 మరి దేవుడు యెహోవా ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు దేశం నుండి విడిపించినప్పుడు అక్కడ ఒక పెద్ద పండుగ ఇశ్రాయేలు జనాంగం వారు చేసుకున్నారు. అదే పస్కా పండుగ. ఆ పస్కా పండుగ దేవుడు అనుగ్రహించాడు. ఈ పస్కా పండుగ దేనికి గుర్తంటే విడుదలకు గుర్తు. ఆనాడు ఇశ్రాయేలు జనాంగం ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చిన తర్వాత మేము విడుదల పొందాం, బానిసత్వం నుండి విడుదల పొందాం కాబట్టి మరి దేవుడు వారికి అనుగ్రహించినటువంటి గొప్ప ఆశీర్వాదం ఏంటంటే ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనదగును అని తెలియచేశాడు అని చెప్పి వారికి పస్కా బలి వారు అర్పణ చేసి మరి నిర్దోషమైనటువంటి ఏడాది గొర్రెపిల్లను, మేకపిల్లను వారు తినవలెను. ఆ రక్తము వారి గృహాలలో ద్వారబంధకాలకు రాయవలెను. దాన్నే పస్కా విందు అని చెప్పబడింది. కాబట్టి ఈ పస్కా విందు ఎలా భుజించాలి అని నిర్గమాకాండం 12:11 ఏమని రాయబడిందంటే మీరు నడుము కట్టుకొని, చెప్పులు తడుక్కొని, కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు ఆ పస్కా విందును మీరు భుజించవలెను. దేవుడు ఏది చెప్పినా, తన ప్రజలకు ఏది చేసినా ఒక క్రమ పద్ధతిలో ఆయన చేసేవాడు. మీరు తినవలసిన విధానాన్ని కూడా దేవుడు ప్రబోధిస్తూ ఉన్నాడు. ఒక క్రమశిక్షణ కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి మనం చేయవలసినటువంటి పనులన్నీ కూడా చేయవలెను. ఎఫెసీ పత్రిక 6:14 పౌలు గారు కూడా ఏం చెప్తున్నాయంటే మీరు సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి, విశ్వాసులుగా దేవుని బిడ్డలుగా నడుముకు సత్యము అనే దట్టి కట్టుకోవాలి, సమాధానం అనే జోడు తొడుక్కోవాలి, విశ్వాసం అనేటటువంటి రాళ్ళు పట్టుకోవాలి, వాక్యం అనే ఖడ్గముతో మీరు ఉండాలి అని తెలియచేస్తూ ఈ లోకంలో మీరు సాతాన్ని జయించడానికి, అపవాదిని జయించడానికి, పాపం నుండి విడుదల పొందడానికి ఇవన్నీ కూడా మీరు కలిగి ఉండాలి. సమభాక్తపు ఆరాధనలో మనం పాలు పొందేటప్పుడు చాలా జాగ్రత్తగా దేవుని యందు భయభక్తులు కలిగి, విశ్వాసము కలిగి, వినయ విధేయతలు కలిగి, ఇతరులతో సమాధానము మనం కలిగి దేవుని యొక్క ఆ విందులో మనం పాలు పొందవలసి ఉన్నది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో పౌలు గారు ఆయన ఏమని రాస్తుండే 11:26-30 రాసినటువంటి వచనాల్లో ఎవరు కూడా అయోగ్యముగా మరి మీరు సిద్ధపడకుండా, మరి విశ్వాసము లేకుండా ఆ రొట్టెను ద్రాక్షరసాన్ని మీరు తీసుకోవడానికి వీల్లేదు. దాని కొరకు మీరు ఆధ్యాత్మికంగా సిద్ధపడి బహు జాగ్రత్త గలవారై ఒక క్రమశిక్షణ కలిగినటువంటి జీవితంతో మీరు ఈ రొట్టెను ద్రాక్షరసమును తీసుకోవాలి అని ప్రభువు చెప్తూ ఉన్నాడు. ప్రభువు ద్వారా మరి అపోస్తలైన పౌలు ద్వారా ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. ద కేర్ఫుల్నెస్ ఇన్ పార్టిసిపేషన్ ఇన్ ది లార్డ్స్ టేబుల్. దేవుని యొక్క బల్లను సమీపించవలసినటువంటి సమయంలో మనం బహుజాగ్రత్తగా ఉండాలని మరి పౌలు గారు చెప్తూ ఉన్నాడు. కాబట్టి మరి యేసు క్రీస్తు తన శిష్యులతో కలిసి
ఆయన భుజించినటువంటి ఆ చివరరాత్రి భోజనము మన సంఘానికి ఒక సంస్కారముగాను మన ఆధ్యాత్మిక జీవితాలకు మరి దీవెనకరంగాను ఉన్నది అనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. రోమా చక్రవర్తుల్లో చాలా ముఖ్యమైనటువంటి చక్రవర్తి కాన్స్టాంటైన్ చక్రవర్తి, ఒకప్పుడు అన్యుడిగా ఉన్నటువంటి వాడు తన తల్లి అనేటువంటి ఎలీనా ప్రార్థన చేత మరి దేవుని చేత పట్టబడి యేసుక్రీస్తుని తన రక్షకునిగా అంగీకరించినటువంటి వాడు కాన్స్టాంటైన్ చక్రవర్తి. 4వ శతాబ్దంలో క్రైస్తవుడైన తర్వాత మరి ఆ రోమా సామ్రాజ్యం అంతా కూడా ప్రజలందరూ కూడా అధికారికమైనటువంటి మరి క్రైస్తవాన్ని ప్రతి ఒక్కరూ కూడా స్వీకరించారు. అలాంటి సమయంలో కాన్స్టాంటైన్ మహాచక్రవర్తి ఆ దేశములో ఇస్రాయేల్ దేశములో క్రీస్తు అనుబంధమైనటువంటి ప్రదేశాలన్నింటిలో కూడా పెద్ద పెద్ద ఆలయాలు కట్టించాడు. కట్టించి ఒక పుణ్యక్షేత్రాలు ప్రతి స్థలాన్ని కూడా ఒక పుణ్యక్షేత్రంగా మరి కాన్స్టాంటైన్ నిర్మాణం చేశాడు. ఆ తర్వాత కాలంలో క్రీస్తు శాకం 10వ శతాబ్దంలో మరి టర్కీ దేశము నుండి సైన్యం ఇస్రాయేల్ దేశము మీదకి వచ్చి యుద్ధము చేసి వారి పైన దండెత్తి అంతకుముందు కట్టబడినటువంటి ఆలయాలు మంచి మంచి భవనాలు అవన్నీ కూడా ధ్వంసం చేశారు టర్కీ దేశస్థులు వచ్చి. అలాంటి పరిస్థితుల్లో ఒక పెద్ద బిల్డింగు దగ్గరికి ధ్వంసం చేయడానికి వచ్చినప్పుడు ఒక సైనికాధికారి ఆ బిల్డింగ్లో ఉన్నటువంటి 2 పెద్ద పిల్లర్స్ ఉండటం చూశాడు. ఆ పిల్లర్స్ మీద టర్కీ దేశపు మరి సాంప్రదాయ పక్షి బొమ్మ, టర్కీ దేశపు ఆ నేషనల్ బర్డ్ బొమ్మ ఆ పిల్లర్ మీద, ఆ 2 పిల్లర్స్ మీద ఉండటం చూశాడు. మా దేశం టర్కీ దేశానికి సంబంధించినటువంటి సాంప్రదాయపు పక్షి బొమ్మ, ఆ పక్షి పేరు పెలికాన్ అనేటటువంటి పక్షి, ఆ పక్షి బొమ్మ ఇస్రాయేల్ దేశంలో ఉన్నటువంటి భవనం మీద ఉండడం అనేది చాలా విచిత్రంగా ఉన్నది అని ఆ బిల్డింగ్ని ధ్వంసం చేయకుండా అలా ఆగిపోయారు. ఎందుకంటే వాళ్ళ దేశం పక్షి బొమ్మ అక్కడ ఉన్నప్పుడు ఆ దేశాన్ని వారు గౌరవించుకొని ఆ బిల్డింగ్ని ధ్వంసం చేయకుండా అలా ఆగిపోవటం జరిగింది. తర్వాత చరిత్రలోకి వెళితే ఆ పెలికాన్ అనేటువంటి పక్షి యొక్క స్వభావం ఏమిటంటే ఆ పెలికాన్ పక్షి తల్లి బిడ్డలను పెట్టిన తర్వాత ఆ బిడ్డలు పుట్టిన తర్వాత ఆ పక్షి తల్లి పక్షిలో నుండి ఒక ద్రవం వస్తూ ఉంటుందంట. ఆ వచ్చేటటువంటి ద్రవాన్ని పిల్ల పక్షులు పీల్చుకుంటూ ఉంటాయి తల్లి నుండి. అలా పీల్చుతూ పీల్చుతూ బిడ్డల పక్షి ఆ చిన్న పక్షులు బలాన్ని పుంజుకుంటూ ఉంటాయి. అలా బలాన్ని పుంజుకుంటూ ఉంటే క్రమేణ ఈ తల్లి పక్షి యొక్క శక్తి అంతా కూడా తగ్గిపోద్ది. తగ్గిపోయి చివరికి తల్లి పక్షి ఏమైందంటే అది చనిపోద్ది, మరణిస్తుంది. అంటే బిడ్డల కొరకు తల్లి పక్షి తన ప్రాణాన్ని అర్పణ చేస్తుంది. ఇది పెలికాన్ పక్షి యొక్క స్వభావము. ఆ పెలికాన్ పక్షి టర్కీ దేశపు మరి సాంప్రదాయం ఒక నేషనల్ దేశ సాంప్రదాయ పక్షిగా ఉన్నది. ఆ పక్షి బొమ్మ ఈ 2 స్తంభాల మీద ఉన్నప్పుడు దాని చరిత్ర ఏమని రాయబడి ఉందంటే ఈ 2 స్తంభాల మధ్య యేసుక్రీస్తు 12 మంది శిష్యులతో కలిసి ఆయన చివరి రాత్రి భోజనాన్ని ఆయన జరిగించాడు. దాని అర్థం ఏంటంటే సర్వలోక రక్షణార్థమై మానవుల రక్షణ కొరకు యేసుక్రీస్తు తన జీవితాన్ని బలియాగము చేశాడు. పెలికాన్ పక్షి పిల్లల కొరకు ఏ విధంగా తన ప్రాణాన్ని అర్పణ చేస్తూ ఉన్నదో యేసుక్రీస్తు సర్వమానవాళి రక్షణ కొరకు శిలువ మీద బలియాగము చేశాడు అనేటటువంటి చారిత్రాత్మక వృత్తాంతాన్ని అక్కడ తెలియపరచబడింది. యేసుక్రీస్తు సర్వమానవాళి కొరకు తన ప్రాణాన్ని అర్పణ చేశాడు.
తర్వాత అక్కడ రాయబడి ఉన్నదేమంటే ఇది మీ కొరకు చిందింపబడినటువంటి రక్తము ఇది నా శరీరము నా రక్తము నన్ను జ్ఞాపకము చేసుకొనటకై దీనిని చేయుడి అని చెప్పాను ఆ 10వ శతాబ్దములో యెరూషలేములో యేసు అనుబంధ ఆ స్థలాలన్నీ కూడా ధ్వంసం చేయబడినాయి గాని జాన్ మార్క్ గారి మేడగది ఆ రెండు స్తంభాల యొక్క మీద నిలబడి ఉండగా ఆ మేడగది మాత్రం అలాగే భద్రంగా ఉంచబడిందని చరిత్ర చెప్తూ ఉన్నది కాబట్టి యేసుక్రీస్తు మనపై ఉన్నటువంటి ప్రేమ సర్వ మానవాళిని ఆయన ప్రేమించాడు కాబట్టి సర్వ మానవాళిని రక్షించడానికి ఆయన శిలువ యాగము శిలువ మీద తన ప్రాణాన్ని అర్పణ చేశాడు సమభాక్తము ఇది యేసుక్రీస్తు శిష్యులతో కలిసి ఆయన ఏం చేశాడంటే ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి దారిని ఇచ్చాడు కృతజ్ఞతాస్తుతి మరి యేసుక్రీస్తు ఆయన రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు యూదులు దేవునికి స్తుతి చెల్లిస్తారు ఎందుకు అంటే ప్రతిరోజు వారు ఎందుకు చెల్లిస్తారంటే దేవా మమ్మల్ని మానవులుగా పుట్టించినందుకు నీకు వందనాలు అని దేవునికి స్తుతి చెల్లిస్తారు సృష్టిలో అనేకమైనటువంటి ప్రాణులు ఉన్నాయి కానీ మానవ జీవితము దేవుని చేత దీవించబడినటువంటి జీవితము ఎందుకనగా మానవుడు దేవుని పోలికలో సృష్టించబడ్డాడు మానవుడు దేవునికి సహవాసం కొరకు సృష్టించబడ్డాడు మానవుడు దేవుని మహిమపరచటం కొరకు సృష్టించబడ్డాడు కాబట్టి మానవ జీవితము ఈ లోకములో అత్యంత విలువైనటువంటి జీవితము అలాంటి జీవితములో మమ్మల్ని పుట్టించినందుకు ఈ మానవ జన్మముకు ప్రసాదించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నామని యూదులు చెప్తూ ఉండేవారు ఈనాడు మనము కూడా దేవాన్ని మమ్మల్ని మానవులుగా పుట్టించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు అని చెప్పవలసి ఉన్నది రెండో మాట ఏమంటే నన్ను యూదునిగా పుట్టించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు అని ప్రార్థన చేసేవారు ఇవాళ మనం యూదులము కాదు కానీ దేవుని చేత ఎన్నిక చేయబడి దేవుని కృపలో మనం ఎదుగుతూ ఉన్నటువంటి వారము వారికంటే కూడా ఎక్కువ ఆధిక్యత దేవుడు ఈనాడు మనకు అనుగ్రహించాడు తన పవిత్రమైనటువంటి రక్తములో మనల్ని కడిగి తన బిడ్డలుగా స్వీకరించినందుకు మనము దేవునికి ప్రార్థన కృతజ్ఞతలు చెల్లించుకోవాలి ఏమంటే దేవా నన్ను నీ రక్తములో కడుగునేందుకు నీ విశ్వాసిగా నన్ను స్వీకరించినందుకు నీకు కృతజ్ఞతలు అని కూడా మనము ప్రార్థన చేసుకోవాలి ఆయన రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు ఇవాళ మనము కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించవలసి ఉన్నది దాన్నే మనము హీబ్రూ భాషలో హలేల్ అనేటటువంటి మాట వాడతాం హలేల్ అనేటటువంటి మాటకు ప్రైజ్ దౌ ద లార్డ్ అంటే యెహోవా దేవ నీకు వందనములు హలేల్ ఈ యహ యెహోవా దేవ నీకు వందనములు అనేటటువంటి మాట దీనిలో మనం చూస్తాం ఆయన రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి పెట్టినప్పుడు వారు అందరూ కూడా స్వీకరించి వారేం చెప్పాలంటే ఆమెన్ అని చెప్తారు ఆమెన్ అని చెప్పి వారందరూ కూడా రొట్టెను స్వీకరిస్తారు కాబట్టి ఇది ఒక సహవాసపు కృతజ్ఞతాస్తుతి ఈనాడు మనం జరిగిస్తూ ఉన్నాం మూడవది ఏమిటంటే సమభాక్తము అంటే విరవబడుట ఎందుకు అంటే యేసుక్రీస్తు రొట్టెన పట్టుకొని దానిని విరచి తన శిష్యులకు ఇచ్చి ఇది నా శరీరము మీ కొరకు నలగొట్టబడినటువంటి శరీరం యేసుక్రీస్తు యొక్క శరీరము దున్నబడింది నలగొట్టబడింది ఆ శరీరము ఎంతగానో బాధించబడింది ఆ శరీరం ఎవరి కోసం అంటే మానవుల కొరకు మానవ రక్షణార్థం కొరకు గెత్సేమనే అనే వనం ఉన్నది ఆ గెత్సేమనే వనంలో యేసుక్రీస్తు చరిత్రలో ఈనాడు దాదాపు 6 గంటల సేపు ఆయన ప్రార్థనలో గడిపాడు తను తాను నలగొట్టుకున్నాడు గెత్సేమనే అనేటటువంటి మాట గెషోమ్ అనేటటువంటి మాట నుండి వచ్చింది గెషోమ్ అనే మాటకు అర్థం ఏంటంటే నలగొట్టబడుట ఈ ఒలీవ చెట్లు
ఆ గెత్సేమన తోట అంతా కూడా ఒలేవ చెట్లు, ఆ ఒలేవ చెట్లు చాలా పెద్ద పెద్ద మహావృక్షాలు అవి. యేసు క్రీస్తు ఆ గెత్సేమన తోటలో శారీరకంగా నలగొట్టబడ్డాడు. ఆయన ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే రక్తము చెమట బిందువుల్లాగా కారి వచ్చింది. 6 గంటల సేపు అక్కడ గడిపాడు ఆయన. ఆ గెత్సేమన తోటలో 2 చెట్ల మధ్య, మహావృక్షాల మధ్య ఆయన మోకరించి ప్రార్థన చేసుకున్నాడు. ఆ ప్రార్థన చేసుకునేటువంటి ఆ స్థలములో ఇరువైపుల ఉన్నటువంటి మహావృక్షాలు ఇవాటికి కూడా ఉన్నాయి, అవి సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. 2000 సంవత్సరాల నాటి ఆ మహావృక్షాలు ఈనాడు కూడా అనేక మంది వెళ్ళి అక్కడ ఈ 2 వృక్షాల మధ్య ప్రభు ఆయన ప్రార్థన చేశాడు అని సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి ఆ మహావృక్షాలు. కాబట్టి మరి యేసు క్రీస్తు యొక్క శరీరము నలగొట్టబడినటువంటి శరీరము, అది విరగొట్టబడినటువంటి శరీరము. కాబట్టి సంఘము అనేది మరి ఎప్పుడు కూడా నలగొట్టబడుతూ ఉంది, శ్రమలు వస్తూ ఉన్నాయి సంఘానికి. ఈ శ్రమల ద్వారా సాక్ష్యము అనేది జరుగుతూ ఉంది. అనేక సార్లు సంఘము చేయవలసినటువంటి కార్యం ఏంటంటే ప్రొక్లమేషన్ ఆఫ్ ది గాస్పల్, యేసుక్రీస్తు యొక్క మరి సువార్త, ఆయన చేసినటువంటి త్యాగము, ఆయన చూపినటువంటి ప్రేమ మనము ఇతరులతో పంచుకోవలసి ఉన్నది. శ్రమలు వచ్చినప్పుడు, కష్టములు వచ్చినప్పుడు సంఘము దేవుని యొక్క ఆత్మలో, దేవుని శక్తిలో నిలబడడానికి మనము ఎప్పుడు కూడా సిద్ధపడాలి. ఈ సిద్ధపడుతూ మనము ఆయనలో జీవించడానికి మన జీవితాలు బలపరచబడాలి. కాబట్టి ఈ రోజున యేసు క్రీస్తు చివరి రాత్రి భోజన సమయంలో ఆయన ఇదిగో నన్ను జ్ఞాపకం చేసుకునుడి అని ప్రబోధించాడు. ఆయన రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఆయన రొట్టెను పట్టుకొని విరిచి తన శిష్యులకు ఇచ్చాడు. తద్వారా విరవబడినటువంటి శరీరమును మనం భుజించినప్పుడు, చిందించబడినటువంటి రక్తాన్ని మనం స్వీకరించినప్పుడు యేసుక్రీస్తు యొక్క రక్తము మనను పవిత్రీకరిస్తూ ఉన్నది అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి మరి మన జీవితాల్లో అనేకమైనటువంటి శ్రమలు విస్తరించినా శ్రమలలోనే ప్రభువు మనతో ఉన్నాడు అని మనం తెలియచేస్తూ దేవుని యొక్క రక్షణ ప్రణాళిక కొరకు సాక్షులముగా ఈ లోకములో మనం జీవించడానికి మనం సంసిద్ధపడదాం. శోధనలాసుడిగాలిలోన బాధల బడభాగ్నిలోన పడిపోయి విలపించు వేళ విడిపోను ప్రభు ప్రేమ నీడ కనుగొందున యేసు జాడ. శోధనలు, బాధలు, కష్టములు మనకు వచ్చినప్పుడు మనము ప్రభువుని మర్చిపోవడం కాదు, కానీ ప్రభువులో అత్యంతమైనటువంటి సన్నిహిత సంబంధాన్ని కలిగి ఆయన మనతో ఉన్నాడు అనే విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలని ఈ భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. చరసాల బంధీలలోన పరదేశి పరిచర్యలోన ఆకలి బాధిత దీవిలోన వ్యాధి పీడిత రోగిలోన కనుగొందున యేసు జాడ. అన్యాయంగా ఎవరైనా మనల్ని బాధ పెట్టినప్పుడు, హింస పెట్టినప్పుడు, వ్యాధి బాధల్లో మనం ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రసన్నత మనం చూడగలిగేటటువంటి శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి దేవుడు మనతో ఎల్లప్పుడూ ఉన్నాడు. ఆయన రక్తమును, ఆయన శరీరాన్ని మనం స్వీకరించినప్పుడు అది మనకు ఆధ్యాత్మికమైనటువంటి ఆహారము అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఈ రోజున మరి చివరి రాత్రి భోజన సంస్కారములో పాలు పొందేటటువంటి మనం అందరము కూడా యేసుక్రీస్తు మన కొరకు శిలువ మీద మరణించాడు. ఈ శరీరమును మనం తీసుకుంటున్నాం, ఈ రక్తాన్ని మనం స్వీకరిస్తున్నాం.
మన జీవితము మన మనసు మన యొక్క ఆత్మ పవిత్రీకరించబడడానికి మనము దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసము కలిగి వినయ విధేయతలతో మనం దేవుని సమక్షములో దీనిని స్వీకరించాలని ఈ సందర్భంలో నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. శిలువ మీద బలియాగము చేయబడినటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తము మనందరి జీవితాలని పవిత్రీకరిస్తూ ఉంది. అంతటితో ఆగిపోలేదు కానీ యేసుక్రీస్తు పునరుద్ధరణై తిరిగి లేచాడు మూడవ రోజున. అంతేకాదు 40 రోజులు ఈ భూలోకంలో ఉండి ఆయన ఆరోహణమయ్యాడు. మళ్ళా యేసుక్రీస్తు తిరిగి రానై ఉన్నాడు. ఆయన ఉంచినప్పుడు ఆయన ఉన్నటువంటి ఆ పరలోకంలో మనము కూడా ఉండడానికి ఆయన తీసుకుని వెళ్ళనై ఉన్నాడు. ఆ పరలోకాన్ని సంపాదించుకోవడానికి నిత్యరాజ్యంలో మనం ప్రవేశించడానికి మనము చేయవలసింది ఏంటంటే ప్రభు యొక్క శరీరాన్ని ఆయన రక్తాన్ని మనము స్వీకరించాలి. నా శరీరాన్ని నా రక్తమును తీసుకునేవాడు స్వీకరించేవాడు నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవంలో ప్రవేశిస్తాడు అని ప్రభు చెప్పాడు. కాబట్టి మన జీవితంలో ఈ భక్తి జీవితంలో విశ్వాస జీవితంలో ముందు కొనసాగడానికి మనం సిద్ధపడదాం, ప్రార్థన చేసుకుందాం, విశ్వాసంలో నడుచుకుందాం, వాక్యం చదువుకుందాం, దేవునికి సమీపస్తులుగా మనం ఉందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునగాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, సర్వోన్నతుడైన దేవ, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ఆదేశ గురువారం రోజున నీ యొక్క శరీరాన్ని నీ రక్తాన్ని మేము భుజించి సేవించి ప్రభు మరి స్వీకరించి మా ఆధ్యాత్మిక జీవితాలను బలపరచుకోవడానికి నీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు ప్రసాదించుము. 2000 సంవత్సరాల క్రితం యెరూషలేము మేడగదిలో యేసుక్రీస్తు చేసినటువంటి యొక్క సంస్కారాన్ని ఈనాటి కూడా మేము అనుసరిస్తూ నిత్యరాజ్యం కొరకాయ సిద్ధపడుతూ ఉండగా మా విశ్వాస జీవితాలు భక్తి జీవితాలను బలపరిచి నీవే నీ కృపా సాన్నిధ్యం చేత బలపరచుమని ఆశ్రదించుమని మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తురా వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభు యేసుక్రీస్తు కృప తనని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ నిత్య సహవాసము సమాధానం సకల దీవెనలు మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ తోడునగాక. ఆమెన్.